మీరు భూములు పంచడం అన్నారు. మీకంటే ముందున్న నాయకులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాదులు నిర్మించిన మాకినేని బసప్పన్న గారు కానివ్వండి, చంద్రరాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా భూములు పంచారు వాళ్ళ సొంత భూములు కదా. అది తప్పు, తప్పు నేను అనేదని ఒక ఇండివిజువల్ వాళ్ళు భూమి పంచవచ్చు, మీరు మీ ఆస్తిని జేబుల నుంచి పారేయచ్చు, సేమే అది. పంచితే ప్రజలకు కొంత ఉపయోగం జరగచ్చు, పారేస్తే ఒకటి దొరకకపోవచ్చు, అది వేరు విషయం, దురుపయోగం అవుతుంది. కానీ అంతే, దానివల్ల ఉపయోగం లేదు. వ్యవస్థలో మొత్తం భూమి పంపకం జరిగితే వచ్చే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, కింద ప్రజలకు వచ్చే కొనుగోలు శక్తి ఏంటి, ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పు ఏంటి, అది గమనంలో తీసుకోకుండా ఒక ఇండివిజువల్ ఆదర్శం కోసం నేను భూమి ఇచ్చేస్తా లేదా నా జేబుల రూపాయలు, అది ఇతరులకి ప్రేరణ కలిగించడానికి చేశారు వాళ్ళు. ప్రేరణ కలిగించడం కూడా అది కాదు, వాళ్ళు ఎప్పుడు అట్లా చేయలేదు. మరి ఎందుకు చేశారు వాళ్ళు అప్పుడు? మాకు అవసరం లేదనుకున్నారు ఆస్తి, దీనివల్ల సొసైటీకి ఏదో మేలు జరుగుతుందని కాదు వాళ్ళు చేసేది. మరి వాళ్ళ మనస్తత్వంలో వాళ్ళు డిఫైన్ చేసుకోదలుచుకున్నారు వాళ్ళ మనిషిని. నేను చొక్కా ఇప్పేదలుచుకున్నాను, నాకు చలి పడుతుంది కాబట్టి తీసేదలుచుకున్నాను. ఈ చొక్కా తీసేయడం వల్ల ఇంకోటికి ఉపయోగం జరుగుతుంది అనే దానికోసం కాదు, దీనివల్ల సొసైటీ మారుతుందని కాదు, వాళ్ళ తృప్తి కోసం. వాళ్ళ తృప్తి కోసం ఆస్తి లేకుండా బతకదలుచుకున్నారు, పిల్లలు లేకుండా బతకదలుచుకున్నారు. పిల్లలు లేకుండా బతకడం అనేది మొత్తం ఆదర్శం అని ఎవరు చెప్పలా. అవును, పిల్లలు లేకుండా బతకడం అనేది ఒకళ్ళకి ఇష్టం, అతనికి ఏ ఆబ్లిగేషన్ ఉండదు అనుకున్నాడు, అదొక ఆదర్శం అనుకున్నాడు. దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు, కానీ అందరూ పాటించాల్సిన రూల్ అని అనుకోవడం పొరపాటు. నేను కూడా అనుకోవచ్చు, ఇంకోటి అనుకో, అదేను ఇండివిజువల్ వ్యక్తిగత లక్షణం తప్ప, అదే కదా వ్యక్తిగత లక్షణమే తప్ప. నా దృష్టిలో ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు అనుకుంటుంటారు, నా దృష్టిలో వ్యక్తిగత లక్షణాలు సమాజాన్ని మార్పు చేయలేవు. ఇండివిజువల్ ఇన్స్పైర్ చేయవచ్చు, నీలాంటి వాడు ఇంకొకటి తయారు కావచ్చు, అవును, ఇంకో కార్యకర్త. కానీ ఒక వ్యక్తి ఆదర్శం చూపించి ప్రదర్శించిన మాత్రంలో సొసైటీలో మార్పు రాదు. ఓకే, మార్పు రావడానికి వ్యక్తుల ఆదర్శాలు కొంత పుష్టిస్తాయి అంతవరకు. సరే, ఇప్పుడు ఇంతసేపు సిద్ధాంత రాద్ధాంతాల మీద ఎన్ని గంటలు మాట్లాడగలరు కదా, అంటే ఎన్ని కమ్యూనిస్ట్ లీడరు, అది వాళ్ళ ప్రత్యేకత. అది ఒప్పుకోరు, అవతల వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఇద్దరు ఆఖరికి ఇద్దరు లేటర్ అగ్రీ టు డిసగ్రీ అని వెళ్ళిపోతుంటారు మామూలుగా. మీకు ఈ లక్షణాలు చిన్న విద్యార్థి దశ నుంచి వచ్చినాయి అంటే, ఎందుకంటే కమ్యూనిస్టులు అంచెలంచెలుగా ఎదుగుతారు కదా, ఓవర్ నైట్ మిగతా బూజో పార్టీలో లాగా నాయకులు పుట్టరు, కింద నుంచి ఎదుగుతూ వస్తారు కదా. మీకే మీదేంటి బ్యాక్గ్రౌండ్, మీరు మీ అంటే పేరెంట్స్ ఎవరన్నా, మీ తండ్రి కానీ ఎవరన్నా? మా కుటుంబాలు మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలు. ఓహో, ఓకే. మా గ్రామమే జాగీర్ వ్యతిరేక గ్రామం, మా ఊళ్ళో ఒక జాగీర్దారు ఉండేవాడు, ఆయనకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేసేవాడు ల్యాండ్ కోసం. ఆ స్ట్రగుల్కి మా ఫాదర్ లీడర్, ఆయన దళాల్లో కూడా పనిచేశాడు. ఆ జాగిరికి వ్యతిరేకంగా పెద్ద ఫైట్ నడిచింది. తెలంగాణ సాయుధ పోరాటంలో తెల్లదారుపల్లి అంటే మా ఊరు పెద్ద కేంద్రం, ఇంకా మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ చాలా ప్రముఖంగా పాల్గొన్నాయి. ఆ రకంగా తర్వాత తెలంగాణ పోరాటం తర్వాత మా నాన్న జైలుకి వెళ్ళేటప్పుడు స్వాతంత్ర సమరయోధుడిగా నైజాం పోరాటంలో, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మా గ్రామం కమ్యూనిస్ట్ పార్టీ గ్రామంగానే కొనసాగింది. ఇప్పటికీ కూడా 100% కమ్యూనిస్ట్ పార్టీ గ్రామంగా ఉంది, ఆ వారసత్వంగా వచ్చిన రాజకీయాలుగా ఉన్నది. అయితే నేను వారసత్వంగా వచ్చిన రాజకీయాలకు పరిమితం కాలేదు, కొన్ని అధ్యయనం చేయడం, ఆ కృషి కూడా జరిగింది. అంటే మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళేనా ఈ కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చింది, సిపిఎంలోకి ఇంకెవరు ఉన్నారా? అంటే బ్రదర్స్ సిస్టర్స్? బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్స్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు, కానీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, గ్రామస్థాయిలో వాళ్ళ రాజకీయాల్లో తోడ్పడతారు. మా అమ్మ సర్పంచ్గా పనిచేసింది గ్రామాల్లో, మా సిస్టర్స్ వేరే ఊళ్ళలో ఉన్నారు. వాళ్ళు మామూలుగా హౌస్ వైఫ్ టైప్, ఉద్యమాలతో సంబంధం లేకుండా వాళ్ళు మామూలు లైఫ్ ఎక్కువ చదువుకోలేదు. ఓకే, బట్ ఒక గడిచిన 6 దశాబ్దాల ప్రస్థానాన్ని పరిశీలిస్తే, అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం కలిగింది, కానీ ఆ దశలో కొన్ని ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల పోయింది అని అంటారు అప్పుడు, ఎందుకంటే మాకు తెలియదు, మేము చిన్నపిల్లలం కనుక. కరెక్ట్ అనేది, ఒకప్పుడు తెలంగాణ పోరాట నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన పునాది ఏర్పడింది ఆంధ్రాలో కూడా. తెలంగాణలో జరుగుతున్న పోరాటానికి సపోర్ట్ ఇచ్చే పేరుతో ఆంధ్రాలో కూడా కమ్యూనిస్ట్ భావాలు చాలా వేగంగా వ్యాప్తి చెందినాయి. ఆ రకంగా గొప్ప పోరాటాలు అక్కడ కూడా జరిగినాయి.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో 1955-57 ఆ ఎలక్షన్స్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు అనే ఒక అంచనా. వాస్తవంగా వచ్చేవాళ్ళు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆత్మవిమర్శలు కూడా చేసుకుంది ఏంటంటే ఇతర లైక్ మైండెడ్ పార్టీస్ని కలుపుకుని పోవడంలో ఫెయిల్ అయ్యాం. ఆ ఎత్తుగడలు అనుసరించలేకపోయాం. ఒంటరిగానే గెలుస్తామనే ఒక అంచనా, ఆ సెక్టేరియన్ ధోరణి వల్ల కొంత దెబ్బతిన్నామని. అదే కాదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల కూడా ఎక్కువ ప్రభావం పడింది అంటారు, నిజమేనా? ఇది రైతులు అంటే కొంచెం ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ మెడల మీద కాడేసి దున్నిస్తాము మా ప్రభుత్వం. అది ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అట్లాంటి స్టేట్మెంట్ ఒక పార్టీ, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇస్తుందని అసలు ఎవడు ఊహించను కూడా లేడు రాజకీయ. అది ఎందుకు ప్రచారం జరిగింది? కమ్యూనిస్టులు దెబ్బకొట్టి దానికోసం కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రచారం అది. ఓకే, కమ్యూనిస్టులు కానీ అధికారంలోకి వస్తే మీతో ఈ పని చేస్తారు, మీతో పని చేస్తారు ఓకే అని వాళ్ళ హైపోథికేషన్. అంతే తప్ప కమ్యూనిస్ట్ పార్టీ లేదు ఆ ప్రకటన చేశారు. సో రెండోది ఏంటంటే ఈ పరిణామ క్రమంలో విలువలు పాటించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది అనేది ఒక అభిప్రాయం. పూర్వకాలంలో ఉన్న కమ్యూనిస్టుల్లో ఉన్న నిబద్ధత ఇప్పుడు లేదనేది. ఇక ఎక్కడి దాకా వచ్చిందంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల్లో కమ్యూనిస్టులు కూడా భాగస్వామ్యం అయిపోయారు. ఏమనిపిస్తుంది? విలువలు అన్నప్పుడు విలువలు కొంచెం సాపేక్షంగా ఉంటాయి. ఒకటి, ఒక 50 ఏళ్ళ కింద బస్సు ఎక్కేవాళ్ళు కాదు, రైలు ఎక్కేవాళ్ళు కాదు, నడిచి తిరిగేవాళ్ళు. ఇప్పుడు నడిచి తిరగడం లేదు, ఆ విలువ పోయింది అని అనుకుంటే అది విలువ పోవడం కాదు, అది సౌకర్యాలు. అదే సమయంలో 25 ఏళ్ళ కింద కమ్యూనిస్టులు ఎవరు కూడా డబ్బు మీద ఆశపడేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆశపడేవాళ్ళు తయారయ్యారు. ఇది ఈ కాలాన్ని బట్టి తప్పేం కాదని నేను అంటలేదు. అది ఈ కాలం చేసినా ఏ కాలం చేసినా సరే డబ్బు మీద ఆశపడటం, అక్రమంగా ఆశపడడం తప్పే. అది గతంతో పోల్చినప్పుడు కమ్యూనిస్టులు ఈ మధ్యకాలంలో కొంత ఆ ధోరణి పెరిగిందా లేదంటే తప్పకుండా పెరిగింది, తప్పకుండా పెరిగింది. అది పెరిగింది అని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి, సెల్ఫ్ క్రిటికల్గా ఆలోచిస్తున్నాయి, దాని రెక్టిఫికేషన్ ఎలా జరగాలన్నది కూడా కొంత కృషి చేస్తున్నాయి ఈ సమాజ ప్రభావం వల్ల. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఓపుగా ఉత్సాహంగా ఉన్నప్పుడు దాంట్లో కొనసాగాలంటే ఆ విలువలు పాటించాలని ఒక నిబద్ధత కూడా, ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అవును, కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఆకర్షణ తగ్గిందో ఆ నీరసం వచ్చేస్తుంది. అందుకని ఆ పేరుతో కొనసాగితే చాలు, పేరుతో కొనసాగుతూ ఇతర వ్యాపకాలు కూడా చేసుకోవచ్చు అనే స్వార్థాలు ఇవి పెరగడానికి కూడా ఆ బలాల్లో వచ్చిన తేడా కూడా ఒక కారణం అవుతుంది నా అంచనాలో. ఓకే, అంటే వీటికి అతీతంగా సిద్ధాంతం పట్ల లోతైన అవగాహన ఉన్నవాళ్ళు, ఇప్పుడున్న బలహీనత కూడా సరైన కారణాలను అర్థం చేసుకోగలిగే వాళ్ళు, చరిత్రలో ఇవన్నీ సహజం అనేది అర్థం చేసుకోగలిగిన వాళ్ళకు ఆ విలువలు పాటించడం తేలికవుతుంది. ఆ వేరియేషన్స్ ఉంటాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు చెక్స్ అండ్ బ్యాలెన్స్ కోసమైనా సరే ఉండాలి, మనుగడ సాగించాలని భావించేవాళ్ళు నేను కూడా ఒకరిని. కానీ విచిత్రం ఏంటంటే ఏదైనా అవసరం వస్తే కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటారు చాలామంది, అంటే కింద వర్గాల వాళ్ళు. తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి కమ్యూనిస్టులకు ఓటీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెక్యులరిజం ఇష్యూనే తీసుకోండి. సెక్యులరిజం కోసం మీరు ఏదో ఛాంపియన్స్ లాగా ఉంటారు, మీరు జీపీఏ హోల్డర్ లాగా అంటారు, ఆ టైప్లో మీరు ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ముస్లిమ్స్ మీకు ఓటేయరు, అట్లాగే మిగతా సెక్షన్స్ కూడా మీకు ఓటేయరు. అది ఎవరి లోపం ఎక్కడ, మీదా లేకపోతే ప్రజలదా, ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతున్నా మీదా? దీనికి రెండు మూడు కారణాలు అనిపిస్తున్నాయి. ఒకటి, నేను అనుకోవడం ఏంటంటే మేము ఏదైతే సిద్ధాంతాల గురించి ప్రచారం చేస్తున్నామో వాటి మీద మేము కృషి చేస్తున్నాం తప్ప ఆ కృషిలో ఆ కన్సర్న్ పీపుల్ని భాగస్వాములు చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు సెక్యులరిజం కోసం మేము ఆర్గనైజ్ చేయొచ్చు, సెమినార్లు పెట్టచ్చు, సదస్సులు పెట్టచ్చు, మేము వన్ సైడెడ్గా చెబుతూ పోతుంటాం తప్ప ఇది కరెక్ట్ అని చెప్పి ముస్లిం ప్రజానికి ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు అదేమి తగినంత ఉంటుందని ఉందని అనుకోవట్లేదు. ఇది ఒక బలహీనత. అంటే కమ్యూనిస్టులు వన్ సైడెడ్గా తాము అనుకున్నది చెబుతూ పోవడం, చేస్తూ పోవడం తప్ప వాళ్ళ భాగస్వాములు చేయగలుగుతున్నామా అని పరిశీలిస్తే లేదు. భాగస్వాములు అవుతే తప్పనిసరిగా తర్వాత రాజకీయ అంశాలు కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది, అది కావట్లేదు. ఏమైనా కాకపోవడానికి కారణాలు గుర్తించారా? కాకపోవడానికి కారణాలు ఉన్నప్పుడు మేము అనుకునే నినాదాల లెవెల్ కూడా ప్రజల భాషలో ఉండట్లేదు, మొత్తానికి గుర్తించారు. ఇప్పుడు సెక్యులరిజం అంటున్నాం. అవును, వాస్తవంగా ముస్లిం ప్రజానీకంలో కూడా సెక్యులరిజం అనే భావన లేదా సెక్యులరిజం లేకపోవడంలో వచ్చిన ఇబ్బంది ఎంతమందికి ఉంది?
ఆర్థిక ఇబ్బంది ఉంది అక్కడ. అవును, ముస్లింల పేదరికం ఎక్కువ, అది ఎక్కువ. ఆ పేదరికం గురించి అడ్రస్ చేయకుండా, దాని గురించి ఆరణే చేయకుండా, కేవలం సెక్యులరిజం మాత్రమే ముస్లింలు ఆర్గనైజ్ చేస్తుందో అనుకోవడంలో పెద్ద లోపం ఉంది. అలాంటిది ముస్లింలకు నమాజ్, దైవభక్తి, దైవభక్తి ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ. కమ్యూనిస్టులు అంటే వీళ్ళు ఆస్తికులు అనేది ఒక పెద్ద ఇంప్రెషన్. కమ్యూనిస్టులు ఆస్తికులుగా ఉంటారు సహజంగా, వాళ్ళకున్న సిద్ధాంత చైతన్యంతో తప్ప నాస్తికులకు ఉండాలనే రూలు కండిషన్లు ఎక్కడా లేవు. అంటే లేవు, కరెక్టే, కానీ సమాజం దృష్టిలో కమ్యూనిస్టులు అంటే నాన్ బిలీవర్స్ ఆఫ్ గాడ్. యా, సో నాన్ బిలీవర్ ఆఫ్ గాడ్ ముస్లిం సగటు ముస్లిం దృష్టిలో కాఫిర్. నాన్ బిలీవర్ అయ్యి ఉండి కూడా బిలీవర్స్ని ఎలా ట్రీట్ చేయాలనేది మీరు నేర్చుకోవాలా. మరి అది కూడా ముఖ్యమైన, అది కూడా ముఖ్యమైన కారణం. నాకు ఎందుకు ఓటేయలేదనే క్వశ్చన్కు మేము అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు మొదటిది. ఇది రెండోది, వాళ్ళకి ఏ అపోహలు అయితే ఉన్నాయో ఆ అపోహలను క్లియర్ చేసే విధంగా మా ప్రవర్తన ఉండడం లేదు. ఇది కూడా ఒక కారణం. మూడోది ఏమంటే, అది అందరికీ వర్తిస్తుంది, ప్రజలందరికీ, ఒక ముస్లింలకి. ప్రజలు ఇవాళ ఏం కోరుకుంటున్నారు అది వదిలేసి, ఇక మేము ఎత్తుకుంటే సోషలిజం, చైనా, రష్యా, ఆ సోషలిజం దగ్గర విలువలు అవి నిజమే, అది దట్స్ అల్టిమేట్ గోల్. బట్ ఇంటర్మీడియట్గా ఇప్పుడు తీసుకోవాల్సిన సమస్య, తక్షణ సమస్యను వదిలేసి, తక్షణ సమస్య ఏంటనేది చూడకుండా వాటిని చేపడితే ఉండే ఆకర్షణ జనరల్ సిద్ధాంతాలు చెప్తే, మా చిన్నప్పుడు కూడా వినేవాళ్ళం చైనాలో అట్టా జరిగిందని, దానికి అనేవాళ్ళు కదా చైనాలో వాన కురిస్తే ఇక్కడ కమ్యూనిస్టులు గొడుగు పట్టుకుంటారని చెప్పి. ఇది కూడా ఒక కారణం. ఇంకో కారణం కూడా నా దృష్టిలో ఏంటంటే, ఏదైనా ఒక విషయం టేకప్ చేస్తే అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అది చేసేస్తాం ఆ రోజు, మళ్ళీ దాన్ని వదిలేస్తాం, మళ్ళీ ఇంకొకటి ఏదో చేస్తాం. అన్నీ చూస్తే సంవత్సరంలో చాలా చేసినట్టు కనపడుతుంది. ఏది కన్సిస్టెంట్గా చేయం, ఏది ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా, ఎస్ ఒక 6 నెలలైనా 3 నెలైనా సాధించేదాకా గవర్నమెంట్ మీద కానీ లేదా సొసైటీలో ఏదైనా ఒక సెక్షన్ మీద కానీ స్ట్రగుల్ జరిగితే రిజల్ట్ వచ్చేదాకా కన్సిస్టెంట్గా చేస్తే అప్పుడు ప్రజలకు విశ్వాసం వస్తుంది, వీళ్ళు పక్కన ఉంటే సాధిస్తారు. దీంట్లో కూడా లోపాలు ఉన్నాయి మా ఆచరణలో. ఈ 4-5 కారణాల వల్ల మేము చెప్పే సిద్ధాంతాలకు, మేము ఉండే నిజాయితీకి తగిన వాటా రాజకీయంగా మాకు రావట్లేదు. ఇది ఒక ముఖ్యమైన కారణాలు. ఒక జిల్లా అంటే సిపిఎం జిల్లా సెక్రటరీ ఒక ఆయన అన్నారు, మామూలు సందర్భాల్లో మా ఆఫీసులు క్రికెట్ ఆడుతూ ఉంటాయి, ఎన్నికలు వచ్చినప్పుడు వెలవెలబోతూ ఉంటాయి. ఎన్నికల్లో ఇంకొక ధోరణి కూడా ఉంది. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఎన్నికల్లో బిజినెస్ అయిపోయింది, దాంట్లో మాకు ప్రవేశం తక్కువ. అది పూర్తిగా నేర్చుకోనులేము, అట్లని వదిలిపెట్టి ప్యూర్గా ఉంటేనన్నా వీళ్ళు ప్యూర్గా ఉంటారనే గుర్తింపునే ఉంటాం. అక్కడక్కడ చెడిపోయే లక్షణాలు, ఇంకా దాని ప్యూర్గా ఉండే లక్షణాలు. ఇవి చెడిపోవడంలో ఎందుకు జరుగుతుంది అంటే, ఈ రకరకాల పార్టీలతో పొత్తులు, వాళ్ళ అలవాట్లు మాకు రావడానికి కారణం వచ్చేసింది. దీనివల్ల కొంత దెబ్బతిన్నాం. దాంతోపాటు అప్పటి వరకు ఆ ప్రజల్ని పరిపాలించిన పార్టీ, వాళ్ళని ఏడిపించిన పార్టీ, మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి మా పక్కన కనపడేటప్పటికి ప్రజల అవిశ్వాసం మా పైన కూడా ప్రసరిస్తోంది. దానివల్ల ఈ కారణాలు, వీటన్నిటి వల్ల ఎలక్షన్ రిజల్ట్స్లో మేము ఆశించినంత ప్రోగ్రెస్ లేదు. అందుకే ఈ మధ్యకాలంలో పార్టీ లేటెస్ట్ మహాసభలో విశాఖపట్నంలో గత 25 సంవత్సరాలుగా మేము అనుసరించిన ఈ మొత్తం విధానాల్లో, ఎత్తుగడల్లో ఉన్న లోపాలు, ఇవి కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనపడడానికి ఇదే కారణం. బలపడకపోగా ఉన్న బలం కూడా క్షీణిస్తూ పోయింది. అవును, ఇది ఒక వాస్తవం.